హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవేశ్ కిచెన్. ఈరోజు ప్రవేశ్ కిచెన్లో మనం ఇడ్లీ, దోశ, వడకి ఎంతో టేస్టీ అయిన ఒక చట్నీ, కొబ్బరి పల్లీల కాంబినేషన్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల వేయించుకున్న పల్లీలు తీసుకుని దాంతోపాటు కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే కాస్త ఇంగువ వేసుకుని మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 1 కప్పు ఫ్రెష్ కొబ్బరి తురుముని అలాగే కొంచెం కరివేపాకును వేసుకుని నీళ్ళు పోసుకుని ఇలాగా మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. చట్నీ పోపు కోసం పోపుల గరిటెలో నూనె వేసుకుని దాంట్లోనే ఆవాలు, ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చడిలోకి కారం మీకు ఎక్కువగా ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకోండి. ఈ పోపుని చట్నీలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చట్నీ మనకి రెడీ అయిపోయింది. ఒకవేళ మీది ఫ్రోజన్ కోకోనట్ అయితే దానిని కాస్త వేడి నీళ్ళతో గ్రైండ్ చేసుకుంటే చట్నీ ఎంతో బాగా వస్తుంది. ఈ చట్నీ మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా తెలియజేయగలరు.